సినిమా రిలీజ్ చేయటం కరెక్టా కాదా అనే ఒక భయంతో మా టీం సినిమా రిలీజ్ చేశారు. మిమ్మల్ని నమ్మి, కంటెంట్ ని నమ్మి అలా మీరు ఇలా ఆదరిస్తారని నేను అస్సలు అనుకోలేదు. నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ చూపించారు, అలాగే కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ చూపిపోతున్నారు. థ్యాంక్ యూ. లైఫ్ లాంగ్ మీ అందరికీ రుణపడి ఉంటాను. నిజంగా మీలాంటి అభిమానులు నాకు ఉన్నారంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యి రోజు పడుతుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఒక యాక్టర్గా మేము ప్రతి సినిమాకి ఎన్నో పాత్రలు ట్రై చేయాలని అనుకుంటాము. చిన్న సినిమాకి బట్ అవి చేయాలంటే మనకి ఒక టీం కావాలి. ఈ సినిమాకి నాకు అలాంటి టీం దొరికింది. నిజంగా 4 మంత్స్లో 4 నెలల్లో ఈ సినిమా తీశారంటే నేనే సినిమా చూసేటప్పుడు ఆశ్చర్యపోయాను. నాకు అలాంటి టీం దొరికారు, ఒకరొకరిని నమ్మి పనిచేశారు. ఫస్ట్ నాన్న థ్యాంక్ యూ చెప్పాలి. ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందండి నాన్న. ప్రసాద్ చెప్తాను, మీ అందరినీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా? గుండెల్లో గుత్తులు కుమ్మేస్తున్నాయి. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. ముఖ్యంగా అనుభవ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే రాజా గారు రాలేదు, ఆయన కూడా థ్యాంక్ యూ. ప్రపంచం అంతా భయపడింది. ఇటువంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే చూస్తారా అని నార్త్ ఇండియాలో సినిమాలు ఆపేశారు రిలీజ్ చేయడం. అప్పుడు మన తెలుగు ప్రజలు, తెలుగు సినిమా లవర్స్, మీరు సినిమా రిలీజ్ చేయండి, మేము చూస్తాము, సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయండి, చూస్తాము.